హాయ్ ఫ్రెండ్స్, నేను శిరీషాని. వెల్కమ్ బ్యాక్ టు శిరీష్ మెడి కిచెన్. ఈరోజు మనం ఒక చుక్క కూడా నెయ్యి కానీ బటర్ కానీ వేయకుండా ఒక సూపర్గా ఉండే కొత్త రకం స్వీట్ చేసుకుందామండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. మనకే ఇది తింటూ ఉంటే తినాలనిపిస్తుంది. పిల్లలైతే అస్సలు వదలకుండా తినేస్తారు. ఇంకా కావాలని ఖచ్చితంగా అడుగుతారు. సాఫ్ట్ సాఫ్ట్గా రుచిగా ఉండే ఈ స్వీట్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ దీనికోసం నట్స్ని పలచగా ఎలా కట్ చేయాలో చూద్దాం. నట్స్తో గార్నిష్ చేయడం అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇది చిప్స్ చేసేది లోకల్ షాప్లో కొన్నానండి, 150 రూపాయలు. ఇలా థిక్గా సలాడ్స్లోకి కీరకాయ, క్యారెట్ని కట్ చేసుకోవచ్చు. థిన్గా చిప్స్ని కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ ఒక నాబ్ ఇచ్చాడండి. మన చిప్స్ వచ్చేసి థిక్గా కానీ థిన్గా కానీ చేసుకోవడానికి అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఎంత థిక్గా కావాలో ఎంత థిన్గా కావాలో అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి ఈజీగా. ఇటువంటి హోల్డర్ ఇచ్చాడు. వెజిటబుల్స్ని ఈ హోల్డర్ గుచ్చేసి ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనం బాదం పప్పుని, పిస్తాని స్లైసెస్గా ఎలా కట్ చేయాలో చూద్దాం. బాదం పప్పుని, పిస్తాని 30 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్ళలో నానబెట్టి తొక్క తీసి పెట్టానండి. బాదం పప్పుని తీసుకొని ఈజీగా ఇలా పల్చటి స్లైసెస్ లాగా చేసుకోవచ్చు. పల్చగా వచ్చే చూడండి. ఇలానే పిస్తాని కూడా చేసుకోవచ్చండి. పిస్తా కూడా చూడండి, బాగా పలుచగా వచ్చాయి. ఇలా కావాల్సిన స్లైసెస్ చేసుకొని పక్కన పెట్టుకోండి. స్వీట్ చేసుకోవడానికి ఫస్ట్ చక్కెర పాకం రెడీ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో 1 కప్పు నీళ్లు, 1/2 కప్పు చక్కెర వేసి మీడియం ఫ్లేమ్లో చక్కెర కరిగేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. చక్కెర కరిగిన తర్వాత దీనిలో 1/4 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకోండి. 2 చిటికెళ్ళు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి, మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు కలరు. చక్కెర కరిగిన తర్వాత 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో మరిగిస్తే చాలండి. పాకం రావాల్సిన అవసరం లేదు, స్టిక్గా కూడా రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ 1 నిమిషం పాటు మరిగిస్తే చాలు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 1 బౌల్లో 1/4 లీటరు మీడియం థిక్గా ఉండే పచ్చిపాలు తీసుకున్నానండి. దానిలో 3 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకోండి. 1/3 కప్ మైదా వేసుకున్నానండి. 1/3 కప్ అంటే 1/4 కప్ కన్నా 2 టేబుల్ స్పూన్లు ఎక్కువ అన్నమాట. మీరు మైదా వద్దనుకుంటే మైదా బదులు కార్న్ఫ్లోరే వేసుకోవచ్చండి. 3 టేబుల్ స్పూన్ల చక్కెర వేసి అన్నీ బాగా కలపండి. ఇలా అన్నీ బాగా కలిసిన తర్వాత ఒక ప్యాన్లో ఫిల్టర్ చేసామనుకోండి, లంప్స్ అన్నీ ఈ విధంగా ఫిల్టర్ అవుతాయి. ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. ఆపకుండా కలపెడుతూ ఉడికించుకోవాలి, లేకపోతే గడ్డలు కట్టేస్తుంది. మైదా కార్న్ఫ్లోర్ వేసాం కాబట్టి ఈ విధంగా 2-3 నిమిషాలు కలుపుతూ ఉంటే ఇలా చిక్కగా అవుతుంది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే చాలండి, మరీ చిక్కగా చేయొద్దు. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ స్వీట్ కోసం నేను ఇటువంటి రస్కులు తీసుకున్నానండి. 1 గ్లాస్ బౌల్ కానీ, కొంచెం అడల్పుగా ఉండే స్టీల్ పాత్ర కానీ ఏదైనా తీసుకోవచ్చు. దానిలో ఈ రస్కుల్ని 1 లేయర్ లాగా పెట్టుకోండి. దానిపైన మనం చేసి పెట్టుకున్న చక్కెర పాకం ఉంది కదా, గోరువెచ్చగా ఉండాలండి. చల్లగా అయిపోతే కొంచెం వేడి చేసుకోండి. ఆ రస్కుల పైన సగం చక్కెర పాకాన్ని వేసుకొని అవన్నీ తడిసేటట్టు చూడాలి. ఈ కార్న్ఫ్లోర్ మిక్సర్ని దానిపైన 1/2 వేసి స్ప్రెడ్ చేసుకోండి. దీనిపైన మీరు కావాలంటే ఎండుకొబ్బరి పొడి కానీ నట్స్ కానీ కట్ చేసి వేసుకోవచ్చండి. దానిపైన మళ్ళీ రస్కులు 1 లేయర్ లాగా పెట్టుకోండి. చిన్న ప్లేస్ ఉంటే రస్కులను ముక్కలుగా చేసి పెట్టుకోండి. దానిపైన మళ్ళీ షుగర్ సిరప్ మిగతాది పోసేసుకోండి. దానిపైన పాల మిక్సర్ని అంతా వేసేసుకోవాలి. ఇలా లెవెల్ చేసుకొని దానిపైన మనం స్లైసెస్గా చేసుకున్నాం కదండి నట్స్, అవి పెట్టుకోండి. ఇలా మనకు స్వీట్ 10 నిమిషాలు రెడీ అయిపోతుందండి. ఇది ఇప్పుడైనా తినేసేయచ్చు. పాల మిక్సర్ అంతా క్రీమీగా ఉండి బాగుంటుంది. అలా కాకపోయినా 2-3 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే సెట్ అవుతుందండి. కొంచెం చల్లగా ఉంటుంది, గట్టిగా ఉండి కట్ చేసుకోవడానికి ఈజీగా అవుతుందన్నమాట. రూమ్ టెంపరేచర్లో కూడా 2-3 గంటలకి సెట్ అయిపోతుందండి. 2-3 గంటల తర్వాత కొంచెం సెట్ అయిన చూడండి, మీకు ఇష్టమైన సైజులో షేప్లో కట్ చేసుకోండి. కింద వరకు కత్తిని పోనివ్వండి, లాస్ట్ రస్కులు కూడా మెత్తగా అయ్యి ఈజీగా కట్ అయిపోతాయన్నమాట. ఇప్పుడు 1 పీస్ బయటికి తీస్తాను. వావ్, ఎంత బాగుందో చూడండి. లేయర్స్, రస్క్ లేయరు, పాల మిక్సర్ లేయరు బాగా తెలుస్తున్నాయి కదా. ఇది ప్లేట్లో పెట్టుకొని కట్ చేస్తే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అండి, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందన్నమాట. ఈ రస్క్ పుడ్డింగ్ని మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.